హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్ వరకు పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మనం కారం తక్కువగా ఉన్నవి తీసుకుంటే కనుక మనకి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం ముక్కలను వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు నానబెట్టుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లంను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ దీన్ని మనం పోపు చేసుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పచ్చట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.